అవును నిజమే, ఎవరో రాసిన స్క్రిప్టును పవన్ చెప్తాడు, కాని అది సినిమాల్లో తన పాత్రకు మాత్రమే. నిజ జీవితంలో పవన్కి ఆ అవసరం లేదు. పవన్ ఒక నటుడిగా, జనసేనానిగా చాలా బిజీ. అయినప్పటికీ ప్రతి అంశాన్ని తన శైలిలో చూస్తాడు, తన మార్గంలోనే ఆలోచిస్తాడు. అంతేకాని ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వం ఆయనది కాదు. ఎవరైనా తన వద్దకు వస్తే వెంటనే వారికి అండగా నిలబడతాడు. ఇటీవలే పవన్ కాటమరాయుడు సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. అప్పుడు ఎవరో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించారు. వెంటనే ఉద్దానం పర్యటన ఖాయం చేసి వారు పడే బాధలు స్వయంగా వారి నోటి వెంట విని వారి తరపున గొంతుకగా మారారు. ప్రత్యేక హోదా కోసం కాకినాడలోనూ యువత ఆశలు సన్నగిల్లటం తట్టుకోలేక ఆవేశంగా స్పందించారు. ఈ భావోద్వేగాలు ఎవరు చెబితేనో రాస్తేనో వచ్చేవి కావు. కాటమరాయుడు సెట్లోనూ ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించేవారు. తన భావాలను యథావిధిగా రాసేవారు. ఎవరో రాసి ఇస్తే తప్ప ఉపన్యసించలేని కొందరు పనిగట్టుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.